कोंडा लक्ष्मण बापूजी विग्रह स्थापना कोसम नेतना चौक धर्ना को दिगार पद्मशाली युवत कोंडा लक्ष्मण बापूजी विग्रह एर्पाटु चेयालंटू सिरिसिल्लपट्नम पात बस स्टाड वद्द गल नेतन्न चौरस्तालो ई रोजु पद्मशाली युवत नायकुलु आंदोलनकु दिगारु विग्रह एर्पाटुपै स्पष्टमैन प्रकटन वेलुवरिंचि विग्रह प्रतिष्ठापन कृषि चेयालनि डिमांड चेशारु అత్యధిక పట్టణశాలి జనాభా ఉన్న ప్రాంతం సిరిసిల్ల ప్రాంతం మరి సిరిసిల్ల ప్రాంతంలో పట్టణశాలి జనాభా ఎక్కువ కాబట్టి ఈ పట్టణశాలి అస్తిత్వం ఏంటి అంటే కొండలక్ష్మి బాబుజీ గారు కొండలక్ష్మి బాబుజీ గారు పట్టణశాలి అస్తిత్వమే కాదు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కొండలక్ష్మి బాబుజీ గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని కూడా లేము అలాంటి కొండలక్ష్మి బాబుజీ గారి జ్ఞానాన్ని గత 3-4 సంవత్సరాలుగా పట్టణశాలి తెలంగాణ మనకు अवमानक वास्तव का पद्मशाल बिटा संवसक्ष्मी बाबू विग्रह राष्ट्र पद्मशाल सामजमे श्रीशैल प्रति पद्मशाल सामजे मन सत्वी मन आत्मगौरवी मन ओट बैंक इकड मन कोलक्ष्मी बाबू विग्रहण चला दयचे श्रीशैल पद्मशाल युवत दिन कदमी खचित मुंबल कमीशनर चैरम गवच्छ राष्ट्र मंत्री केटीआर गवच्छे इतना विषय अंगोड़ मीद गति ग्रउंड कटी अंग कटी विग्रहाले ప్రతి ఒక్కరండి కొండలక్ష్మి బాబుజీ గారు ఇంకోటంటే చాలా మంది కొండలక్ష్మి బాబుజీ గారు పద్మశాలే కాదు తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక కొండలక్ష్మి బాబుజీ గారు కొండలక్ష్మి బాబుజీ గారు తెలంగాణ ఉద్యమానికి గొప్ప మహానుభావులు అలాంటి మహానుభావులు విగ్రహం పెట్టేందుకు ఎస్సీఎస్టీ మైనారిటీ వర్గాలతో అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి సిరిసిల్ల బైపాస్ రోడ్డు ఉన్న రింగ్ రోడ్డు మీద ఏర్పడేసేందుకు సిరిసిల్లలో ప్రతి ప్రజలందరూ కలిసి రావాలని కోరుకుంటూ అలాగే మున్సిపల్ సిబ్బంది కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు అయ్యా చైర్మన్ గారు ఓ పద్మశాలి బిడ్డ ఎక్కడయ్యా బిడ్డ అయితే నువ్వు చైర్మన్ సిబ్బంది కూర్చుని మన అయ్యా బిడ్డ అయితే ఆలోచించండి ఖచ్చితంగా పద్మశాలి యువత ఈసారి మీకు చెప్తున్నాము ఖచ్చితంగా కొద్ది టైం మా పద్మశాలి గొప్పలు పద్మశాలి యువత బయలుదేరుతుంది ఆ టైం లోపల విజయంగా పెట్టకపోతే మా సహనంగా చిన్నాడు ఆచార్య తెలంగాణ జాతిపిత పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని నెలకొల్పాలని బైపాస్ రోడ్లో నెలకొల్పాలని మున్సిపల్ పాలకసంఘం తీర్మానం చేసింది. అట్టి తీర్మానానికి ఇంతవరకు నోచుకోలేదు. 4 సంవత్సరాల నుంచి కొండలక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహము పద్మశాలి కళ్యాణమండపంలోనే మూలకు మూలుగుతుంది తప్ప దాన్ని తీసుకొచ్చి నెలకొల్పిన పాపాన పోలేదు. కావున సిరిసిల్ల పాలకులారా, ప్రజాప్రతినిధులారా, నాయకులారా, కులాన్ని మీద మీరు అభివృద్ధి చెందారు తప్ప కులానికి మీరు కుల ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న బాబూజీ గారి విగ్రహాన్ని ఇంత నెలకొల్పలేదు. మా సిరిసిల్ల యువత తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము, త్వరలోనే కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. తెలంగాణ బాపూజీ పద్మశాల ముద్దుబిడ్డ అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహం గురించి ఇప్పటికే చాలా మార్లు అక్కడ సెంటర్లో అంటే బైపాస్ రోడ్ సెంటర్లో పెట్టడానికి ప్రయత్నం జరిగినప్పుడు పోలీసు నిర్బంధం చేసి చాలా మందిని అరెస్ట్ చేసి ఆ విగ్రహాన్ని స్థాపించకుండా ప్రయత్నాలు జరిగిన విషయం మనందరికీ తెలుసు. మరి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు ఆ విగ్రహం తయారై పద్మశాలి కళ్యాణ మండపంలో ఒక మూలకు దాన్ని బట్ట చుట్టి పెట్టడం జరిగింది. 5 నుంచి 6 లక్షల వరకు దాన్ని పెట్టుబడి పెట్టి విగ్రహాన్ని తయారు చేసేసి మరి ఆ రకంగా ఎందుకు పెట్టారో ఎవరికి అర్థమైతే లేదు. మరి ఇంత పెద్ద పద్మశాలి కమ్యూనిటీ అయినటువంటి మన సిరిసిల్లలో మరి మనకు పాలకవర్గం ఏదైతే ఉందో మున్సిపల్ చైర్పర్సన్ అలాగే మున్సిపల్ పాలకవర్గము వీటితో పాటు వీళ్ళందరితో పాటు మన రాష్ట్ర మన ఎమ్మెల్యే అలాగే మన రాష్ట్ర మంత్రివర్గం మంత్రి అయినటువంటి
తారక రామారావు గారు కూడా మరి కృషిల నియోజకవర్గం నుంచి మనం ఎన్నుకోవడం జరిగింది. మరి ఇంత వివక్షత ఎందుకు కనిపిస్తుందో మనకు అర్థమైతే లేదు. ఇంత పెద్ద సిసిల పట్టణంలో కేవలం ఒక 4-5 గదాలు మరి మన అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మనకు తెలుసు అక్కడ ఉన్నటువంటి మన బాపూజీ అంటే మన కొండలక్ష్మణ్ బాపూజీ ఇంటి నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ సాధన గురించి